నిన్న డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్ తర్వాత యాపిల్ ఐఓఎస్ 15 డెవలపర్ బీటా 1 రిలీజ్ చేసింది. దీంతో పాటుగా ఐప్యాడ్ ఓఎస్ 15 డెవలపర్ బీటా 1, అలానే వాచ్ ఓఎస్ 8 డెవలపర్ బీటా 1, మ్యాక్ ఓఎస్ మాంచరా డెవలపర్ బీటా 1 రిలీజ్ చేసింది. ప్రస్తుతానికి డెవలపర్ బీటా మాత్రం రిలీజ్ అయింది, నెక్స్ట్ మంత్ పబ్లిక్ బీటా వస్తుంది. సో ఈ ఐఓఎస్ 15 డెవలపర్ బీటా 1 లో ఏం ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. అందరికి నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు ఐపైక్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే, ఐఓఎస్ 14 ఏ డివైసెస్కి అయితే సపోర్ట్ చేసిందో ఐఓఎస్ 15 కూడా అదే డివైసెస్కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఐఫోన్ 6s, దాని తర్వాత వచ్చిన ఫోన్స్ అన్నిటికీ, అలానే ఐఫోన్ ఎస్సీ 1, ఐఫోన్ ఎస్సీ 2 కూడా సపోర్ట్ చేస్తుంది. సో డెవలపర్ బీటా 1 సైజ్ మనకి 3.07 GB ఉంది. నేను 14.7 డెవలపర్ బీటా నుంచి వచ్చాను, అందుకని 3.07 GB ఉంది. మీరు ఇప్పుడు 14.6లో ఉన్న డెవలపర్ బీటా ఇన్స్టాల్ చేసుకున్నా, నెక్స్ట్ మంత్లో పబ్లిక్ బీటా వచ్చినప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నా కూడా సైజ్ ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉంటుంది. ఇప్పటివరకు మనకి గీర్ ఐకాన్ కనపడేది, ఇక్కడ ఐఓఎస్ వర్షన్ కలర్ఫుల్ ఇమేజ్ కనపడుతుంది. ఫేస్ టైంలో స్పెషల్ ఆడియో సపోర్ట్ వచ్చింది. మన ఫేస్ టైం కాల్లో ఉన్నప్పుడు ఎదురు వ్యక్తి మనం ఉండే రూమ్ లో ఉండి మాట్లాడినట్టుగా వినపడుతుంది. దీంతో పాటు వాయిస్ ఐసోలేషన్ మోడ్ కూడా ఉంది, అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని బ్లాక్ అవుట్ చేస్తుంది. సో విల్ హ్యావ్ ఎ బెటర్ ఎక్స్పీరియన్స్. ఫేస్ టైమ్ లో న్యూ గ్రిడ్ వ్యూ వచ్చింది, అంటే మనం మల్టిపుల్ పీపుల్ తో మాట్లాడేటప్పుడు ఫేస్ టైమ్ లో అందరి టైల్స్ కూడా ఒకే సైజ్ లో ఉంటాయి, కాబట్టి ఎవరైతే మాట్లాడుతున్నారో అవతల వైపు వాళ్ళ టైల్ హైలైట్ అవుతుంది. ఆ టైల్ సైజ్ ఇంక్రీజ్ అవ్వకుండా సేమ్ సైజ్ లో ఉండి టైల్ హైలైట్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఎవరు మాట్లాడుతున్నారో మనకు అర్థం అవుతుంది. వాళ్ళ మన పోర్ట్రేట్ మోడ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫేస్ టైమ్ కాల్స్ లో. సో 12 బయానిక్ చెప్పిన ఫోన్స్ మాత్రమే ఈ ఫీచర్ ని సపోర్ట్ చేస్తాయి. ఫేస్ టైమ్ కాల్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న సౌండ్స్ కూడా బాగా క్లియర్ గా వినపడాలి అంటే మనం వైట్ స్పెక్ట్రమ్ మోడ్ ఆన్ చేసుకుంటే చిన్న సౌండ్స్ కూడా చాలా క్లియర్ గా వినపడతాయి. సో ఫేస్ టైమ్ లో ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, వి కెన్ క్రియేట్ లింక్స్. మన జూమ్ లో ఎలా చేస్తామో అలానే మన మీటింగ్ సెటప్ చేసి వేరే వాళ్ళకి లింక్ షేర్ చేయటం. ఫేస్ టైమ్ యాప్ లోకి వచ్చి క్రియేట్ లింక్ మీద ట్యాప్ చేస్తే షేర్ షీట్ వస్తుంది. అలానే ఇక్కడ యాడ్ నేమ్ అని ఉంది, ఈ లింక్ మనం నేమ్ యాడ్ చేయొచ్చు. సో ఈ లింక్ని మనం వాట్సాప్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. మామూలుగా అయితే మనం ఫేస్ టైమ్ యూజ్ చేయాలి అంటే అవతల వాళ్ళకి కూడా యాపిల్ డివైసెస్ ఉండాలి. కానీ ఐఓఎస్ 15లో ఈ లింక్ని మనం షేర్ చేసినప్పుడు అవతల వాళ్ళు ఆండ్రాయిడ్ యూజ్ చేస్తున్నా సరే ఆ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు కాల్లో జాయిన్ అవ్వచ్చు. అలానే బ్రౌజర్ యూజ్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు, క్రోమ్ బ్రౌజర్ కానీ, ఎడ్జ్ బ్రౌజర్ కానీ. ఫేస్ టైమ్ కాల్లో ఉన్నప్పుడు ఆడియో మ్యూట్లో ఉండి మనం మాట్లాడుతుంటే మనకు అలర్ట్ వస్తుంది, మ్యూట్లో ఉన్నట్టు మనం టర్న్ ఆఫ్ చేసి మ్యూట్ని మనం మాట్లాడవచ్చు. ఇంకో మేజర్ ఫీచర్ ఏంటంటే, ఫేస్ టైమ్లో మనం ఫేస్ టైమ్ కాల్లో ఉన్నప్పుడు మ్యూజిక్ని షేర్ చేయొచ్చు, అలానే మూవీస్ని కూడా షేర్ చేయొచ్చు. సో సేమ్ సాంగ్ని అవతల వాళ్ళు వింటారు, మనం వింటాము, మనం ఫార్వర్డ్ చేయొచ్చు, మనం రివైండ్ చేయొచ్చు. ఆ స్టేటస్ కూడా, ఆ సాంగ్ ఎక్కడ ఉన్నదని కూడా వేరే వాళ్ళకి కరెక్ట్గా సింక్ అవుతుంది. అలానే మూవీస్ కానీ టీవీ షోస్ కానీ మనం షేర్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే నాకు తెలిసి యాపిల్ టీవీకి మాత్రమే సపోర్ట్ ఉంది, త్వరలో డిస్నీ ప్లస్ కూడా సపోర్ట్ చేయొచ్చు. అమెజాన్ ప్రైమ్ గురించి అయితే అక్కడ మెన్షన్ చేయలేదు. మెసేజెస్లో ఉన్న కొత్త ఫీచర్ ఏంటంటే, మనం మల్టిపుల్ ఫోటోస్ షేర్ చేసినప్పుడు మామూలుగా అయితే అంతకుముందు ఐఓఎస్ 14 వరకు కూడా ఫోటోస్ ఒకదాని కింద ఒకటి వస్తాయి, ఒక ఫోటో తర్వాత ఒక ఫోటో చూడొచ్చు ఈ విధంగా స్వైప్ చేసి. అదేవిధంగా మనకు కావాలంటే గ్రిడ్ వ్యూలో కూడా చూడొచ్చు, ఇక్కడ ఫోటోస్ ఉన్న నెంబర్ ఆఫ్ ఫోటోస్ దాని మీద ట్యాప్ చేస్తే మనకు గ్రిడ్ వ్యూ కనపడుతుంది, మళ్ళీ మనం బ్యాక్ రావచ్చు. ఇవి నేను షేర్ చేసిన ఫొటోస్. అదే మనకి షేర్ చేసిన ఫొటోస్ ఉంటే కూడా సేమ్ మల్టిపుల్ ఫొటోస్ వచ్చినప్పుడు ఇట్లా స్టాక్ లాగా ఉంటాయి, మన ఇట్లా వీ కెన్ ఫ్లిప్ త్రూ. ఈ ఫొటోస్ అన్నిటిని కూడా షేర్ చేయాలంటే మనం మల్టిపుల్ కమాండ్స్ అవసరం లేకుండా ఇక్కడ బటన్ ఉంటుంది, డౌన్లోడ్ బటన్, దాని మీద ట్యాప్ చేస్తే సేవ్ టు ఫోటో లైబ్రరీ. అలానే ఎవరైనా మనకి మెసేజ్ యాప్లో వెబ్సైట్ లింక్ షేర్ చేసినా, మ్యూజిక్ షేర్ చేసినా, యాపిల్ టీవీ షోస్ షేర్ చేసినా, మన సఫారీ ఓపెన్ చేసినప్పుడు స్టార్ట్ పేజ్లో షేర్డ్ విత్ యూ సెక్షన్లో మనకి షేర్ చేసిన లింక్ కనపడుతుంది. మనం లింక్ మీద ట్యాప్ చేసి చదవచ్చు, అక్కడి నుంచి మనం రిప్లై అవ్వచ్చు. అలానే ఎవరైనా ఫొటోస్ షేర్ చేసినా సరే మన ఫొటోస్ మెసేజ్ యాప్లో చూడకపోయినా, మన ఫొటోస్ యాప్ ఓపెన్ చేయగానే షేర్డ్ విత్ సెక్షన్లో ఆ ఫొటోస్ కనపడతాయి, మనం అక్కడ ఓపెన్ చేసి ఫొటోస్ని చూడవచ్చు, అక్కడ నుంచి ఆ పర్సన్కి మెసేజ్ కూడా పంపించవచ్చు. సో ఈ ఫీచర్ని సపోర్ట్ చేసే యాప్స్ ఏంటంటే ఫొటోస్, సఫారీ, యాపిల్ న్యూస్, యాపిల్ మ్యూజిక్, యాపిల్ పాడ్కాస్ట్ అండ్ యాపిల్ టీవీ. అలానే మెమోజీస్లో మల్టిపుల్ కస్టమైజేషన్స్ వచ్చాయి. ఇప్పటివరకైతే మనం ఒక కలరే చూస్ చేసుకోగలం, ఇప్పుడు మల్టిపుల్ కలర్స్ అప్పుడు 3 కలర్స్ వరకు చూస్ చేసుకోవచ్చు. ఐ కలర్స్ కానీ, హెయిర్ కలర్ కానీ, హెడ్ గియర్ కానీ, వీటన్నిటి కూడా మల్టిపుల్ కలర్స్ అంటే 3 కలర్స్ వరకు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఐఓఎస్ 14తో కంపేర్ చేసుకుంటే ఇది ఐఓఎస్ 14, ఐఓఎస్ 15. ఇక్కడ మనకి లేఅవుట్ కూడా మారింది కొంచెం. ఇక్కడ మనకి గ్రిడ్ అనేది కనపడదు, ఎడ్జ్ వరకు ఉంటుంది. ఇక్కడ మాత్రం బాక్స్ లాగా కనపడుతుంది, అంటే ఎవ్రీ సెక్షన్ కూడా సపరేట్గా కనపడుతుంది. ఐఓఎస్ 15లో వచ్చిన ఇంకో మేజర్ చేంజ్ ఏంటంటే ఫోకస్. మనకి ఇక్కడ నార్మల్గా అయితే డో నాట్ డిస్టర్బ్ మోడ్ కనపడుతుంది, సో దాని ప్లేస్లో ఫోకస్ వచ్చింది. ఈ ఫోకస్లో డో నాట్ డిస్టర్బ్ మోడ్ కూడా ఉంటుంది. సో డో నాట్ డిస్టర్బ్ మోడ్తో పాటు డ్రైవింగ్, స్లీప్, పర్సనల్ వర్క్ లేదా మనకు కావాల్సిన కస్టమైజ్డ్ ఫోకస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి డో నాట్ డిస్టర్బ్ మోడ్ ఆల్రెడీ ఉంది, అలానే డ్రైవింగ్ కూడా ఆల్రెడీ ఉంది. ఆ రెండు కాకుండా అడిషనల్ ఫోకస్తో పాటు కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఐఓఎస్ 14లో డో నాట్ డిస్టర్బ్ మోడ్ ఆన్ చేసామంటే ఫేవరెట్స్ నుంచి కానీ లేదా సర్టన్ గ్రూప్ ఆఫ్ కాంటాక్ట్స్ నుంచి కానీ మనకి కాల్స్ వచ్చే విధంగా లేదా మెసేజెస్ వచ్చే విధంగా అంటే నోటిఫికేషన్ మనకు వచ్చే విధంగా మనం ఎనేబుల్ చేసుకోగలం. కానీ ఇక్కడ డో నాట్ డిస్టర్బ్ మోడ్లో మనం పీపుల్ని యాడ్ చేయొచ్చు, అదేవిధంగా యాప్స్ని కూడా యాడ్ చేయొచ్చు. అంటే మనం డో నాట్ డిస్టర్బ్ మోడ్ ఉన్నా సరే ఆ పర్టికులర్ యాప్స్ నుంచి, ఆ పర్టికులర్ పీపుల్ నుంచి మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. షేర్ ఫోకస్ స్టేట్ మనం ఎనేబుల్ చేసుకుంటే, షేర్ అక్రాస్ డివైసెస్ మనం ఎనేబుల్ చేస్తే, సేమ్ యాప్ల ఐడితో మనం ఏ డివైస్లో అయితే లాగిన్ అయి ఉన్నామో
వాటన్నిటి కూడా ఈ ఫోకస్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఐప్యాడ్ కానీ మ్యాక్ కానీ ఫోన్ కాల్స్ కూడా ఎవరి దగ్గర నుంచి రావాలో మనం ప్రీవియస్ గా ఐఓఎస్ 14 ఎలా ఉందో అవే సెట్టింగ్స్ ఉన్నాయి. ఇందులో మనకు కావాల్సిన ఫోకస్ ఫోన్ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ సెంటర్కి వచ్చి ఫోకస్ ఉంది దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు మల్టిపుల్ ఫోకస్ మోడ్స్ వస్తాయి. మనకు కావాల్సిన మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో వర్క్, పర్సనల్, స్లీప్, డ్రైవింగ్, డు నాట్ డిస్టర్బ్ కావాలంటే మనం న్యూ ఫోకస్ మోడ్ గా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఓవర్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వీటి గురించి డీటెయిల్ నేను వేరే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మనం పర్సనల్ ఫోకస్ మోడ్ సెటప్ చేసుకోవాలనుకుంటే దాని మీద ట్యాప్ చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేసామంటే ఏ కాంటాక్ట్స్ మనం అలౌ చేయాలి అంటే ఎవరెవరి దగ్గర నుంచి మనకు నోటిఫికేషన్స్ వచ్చే విధంగా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కావాలంటే కాంటాక్ట్స్ మళ్ళీ ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఏ యాప్స్ నుంచి మనకు నోటిఫికేషన్స్ రావాలి పర్టికులర్ ఫోకస్ మోడ్ ఎనేబుల్ అయినప్పుడు, కొన్ని టైమ్ సెన్స్ నోటిఫికేషన్స్ ఉంటే వాటికి మాత్రం మన ఫోకస్ మోడ్ ఆన్ అయినా సరే మనం అలౌ చేసేటట్టు చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇంకో ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే కస్టమైజేషన్. హోమ్ స్క్రీన్కి వెళ్తే కస్టమ్ పేజెస్ ఆన్ చేస్తే చూస్ పేజెస్. సో మెయిన్ స్క్రీన్ మీద మల్టిపుల్ పేజెస్ ఉంటాయి కదా, ఒక పేజ్లో మనకు కావాల్సిన యాప్స్ పర్సనల్ మోడ్ ఉన్నప్పుడు నాకు ఈ యాప్స్ కనపడాలి, అలానే వర్క్ ఫోకస్ మోడ్లో ఉన్నప్పుడు కొన్ని యాప్స్ కనపడాలి అనుకుంటే కావాల్సిన చూస్ చేసుకొని రన్ మీద ట్యాప్ చేస్తే ఇప్పుడు చూడండి నేను పర్సనల్ దాంట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఫోకస్ మోడ్లో పర్సనల్ చూస్ చేసుకున్నాను, పర్సనల్ ఫోకస్ మోడ్ ఆన్ అయింది. ఇక్కడ హోమ్ పేజ్ కనపడట్లేదు, ఏదైతే పేజ్ చూస్ చేసుకున్నానో అది మాత్రమే కనపడుతుంది. అంటే ఐ కెన్ ఫోకస్ ఆన్ ద పర్టికులర్ యాప్స్. అదేవిధంగా నేను వర్క్ ఫోకస్ మోడ్ సెటప్ చేసుకుని ఒక పేజ్లో వర్క్ రిలేటెడ్ యాప్స్ మాత్రం పెట్టుకుంటే నేను దాని మీద ఫోకస్ చేయొచ్చు. ఆ ఫోకస్ మోడ్లో ఉన్నప్పుడు ఆ యాప్స్ మాత్రం మనకు కనపడతాయి, ఆ పేజ్ మాత్రమే మనకు కనపడుతుంది. ఐఓఎస్ 14లో అయితే మన స్లీప్ మోడ్లో ఉంటే ఏ యాప్స్ నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకు కనపడవు. కానీ ఇక్కడ యాప్స్ చూస్ చేసుకోవచ్చు, అలానే కాంటాక్ట్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. అలానే నోటిఫికేషన్స్లో కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి. మనం కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ వర్షన్ తోటి చూడండి నోటిఫికేషన్స్ చిన్న బాక్సెస్ లాగా ఉన్నాయి. ఇక్కడ నోటిఫికేషన్స్ పెద్దగా కనపడుతున్నాయి. అలానే ఎవరి దగ్గర నుంచి మనకు మెసేజ్ వచ్చినప్పుడు వాళ్ళ కాంటాక్ట్ ఫోటో కనుకుంటే అది కూడా కనపడుతుంది. అలానే యాప్ ఐకాన్స్ కూడా పెద్దగా కనపడతాయి. అలానే సఫారీలో కూడా కొన్ని చేంజెస్ వచ్చాయి. మీరు ఇక్కడ గమనిస్తే మనకి ట్యాబ్ బార్ ఉంటుంది లేదా అడ్రస్ బార్ అనేది మామూలుగా అయితే పైన ఉంటుంది, కానీ ఇక్కడ కింద ఉంది. దీనివల్ల మనకి ఎక్కువ స్పేస్ ఉంటుంది పైన చదవడానికి. అలానే మనకి కిందకి ఎప్పుడైతే ఇలా అన్నామో అప్పుడు మనకి ట్యాబ్ బార్ కనపడుతుంది. ఇక్కడ మనం యూఆర్ఎల్ టైప్ చేయాలి అనుకుంటే ఇక్కడ ట్యాప్ చేసామంటే అడ్రస్ బార్ పైన వస్తుంది, మనం టైప్ చేయొచ్చు. సో అలానే ఇక్కడ వాయిస్తో కూడా మనం సెట్ చేయొచ్చు. సో మల్టిపుల్ ట్యాబ్స్ ఉన్నప్పుడు మనం బ్రౌజ్ చేయాలనుకుంటే లెఫ్ట్కి రైట్కి స్వైప్ చేస్తే మన ట్యాబ్స్ కనపడతాయి. అలానే ఇక్కడ ట్యాబ్స్ ఐకాన్ ఉంది, దాని మీద ట్యాప్ చేస్తే ఓపెన్ అయిన ట్యాబ్స్ కనపడతాయి. అలానే సఫారీలో వచ్చిన ఇంకో ఫీచర్ ఏంటంటే ట్యాబ్ గ్రూప్స్. ట్యాబ్స్ కనపడుతున్నాయి కదా, దాని మీద ట్యాప్ చేస్తే మనం ఈ ఓపెన్ అయిన ట్యాబ్స్ అన్నిటికి కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. న్యూ ట్యాబ్ గ్రూప్ ఫర్ 2 tabs నాకు కావాల్సిన నేమ్ ఇస్తే ఓకే. సో ఈ ట్యాబ్ గ్రూప్స్ అనేవి కూడా అక్రాస్ ద డివైసెస్ షేర్ అవుతాయి. అంటే మనం సేమ్ యాప్ లాంటి తోటి వేరే డివైసెస్లో అంటే వేరే ఐఫోన్లో కానీ ఐప్యాడ్లో కానీ మ్యాక్లో కానీ లాగిన్ అయితే ఈ ట్యాబ్ గ్రూప్స్ని అక్కడ మనం యాక్సెస్ చేయొచ్చు. ఒకసారి మనం సఫారీ ఓపెన్ చేసి చాలా మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేస్తాం. సో నెక్స్ట్ టైం మనం క్లోజ్ చేసామనుకోండి, మళ్ళీ అదే ట్యాబ్స్ రావాలనుకుంటే మన ట్యాబ్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటే ఆ ట్యాబ్ గ్రూప్ ఓపెన్ చేసినప్పుడు ఆ ట్యాబ్స్ అన్ని కూడా వస్తాయి. అలానే సఫారీలో మన స్టార్ట్ పేజ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం కొత్త ట్యాబ్ క్రియేట్ చేస్తే ఇది స్టార్ట్ పేజ్. ఇక్కడ ఎడిట్ మై ట్యాబ్ చేస్తే స్టార్ట్ పేజ్లో ఏమేమి కనపడాలో ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు. ఫేవరెట్స్, షేర్డ్ విత్ యూ, ఫ్రీక్వెంట్లీ విజిటెడ్, ప్రైవసీ రిపోర్ట్, సిరీస్ సజెషన్స్, రీడింగ్ లిస్ట్, ఐక్లౌడ్ ట్యాబ్స్. ఇక్కడ మనకు కావాల్సినవి చూస్ చేసుకోవచ్చు, అలానే ఆర్డర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫీచర్ ఇప్పటి వరకు మ్యాక్ ఓఎస్ బిక్సర్లో ఉండేది, ఐఓఎస్ 15లో తీసుకొచ్చారు దీన్ని. మనకు కావాల్సిన ఫోటో చూస్ చేసుకోవచ్చు, లేదంటే ప్లస్ మీద ట్యాప్ చేసి మన ఫోన్లో ఉన్న ఫొటోస్ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే మనకి డెస్క్టాప్లో మాత్రమే బ్రౌజర్లో వెబ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఈసారి ఐఓఎస్ 15లో సఫారీలో ఐఫోన్లో కూడా వెబ్ ఎక్స్టెన్షన్స్ తీసుకొచ్చారు. అలానే వెబ్ పేజ్ని రీఫ్రెష్ చేయాలంటే పైనుంచి కిందకి స్వైప్ చేసామంటే రీఫ్రెష్ అయిపోతుంది. సో ఐఓఎస్ 15 డెవలపర్ బీటా 1లో మనకు కొత్త వాల్ పేపర్ వచ్చింది. ఇప్పుడు మీరు చూసింది స్క్రీన్లో చూసింది ఇది వాల్ పేపర్, ఈ విధంగా ఉంటుంది. సెట్టింగ్స్లో సఫారీలోకి వెళ్తే కొత్త ఆప్షన్ కనబడుతుంది ఇక్కడ, హైడ్ ఐపి అడ్రస్. ఇది ప్రైవసీ ఫీచర్. దీని మీద ట్యాప్ చేస్తే ఫ్రమ్ ట్రాకర్స్ అనేది చూస్ చేసుకుంటే మన ఐపీ అడ్రస్ ఎప్పుడు కూడా షేర్ అవ్వదు, దానివల్ల మనం ప్రొఫైల్ చేయలేరన్నమాట. మనం ఎక్కడి నుంచి బ్రౌజ్ చేస్తున్నాం, ఎప్పుడు ఓపెన్ చేసాం అనే డీటెయిల్స్ అని కూడా ఎవరికి షేర్ అవ్వు. సో దిస్ ఈస్ వెరీ గుడ్ ప్రైవసీ ఫీచర్. అలానే మనకి సిస్టమ్ వైడ్గా ట్రాన్స్లేషన్ యాప్ వర్క్ అవుతుంది. మనం ఏదైనా టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్లేట్ మీద ట్యాప్ చేసామంటే మనకు కావాల్సిన అవుట్పుట్ లాంగ్వేజ్ని చూస్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓన్లీ కొన్ని లాంగ్వేజెస్కి మాత్రమే సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఇంకో ఫీచర్ ఏంటంటే లైవ్ టెక్స్ట్. మన ఫోటోస్లో ఏమైనా ఫోన్ నెంబర్ కానీ లేదా టెక్స్ట్ కానీ ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకొని మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా అక్కడి నుంచి కాల్ చేయొచ్చు ఫోటో నుంచి. అలానే వైట్ బోర్డ్ మీద మనం ఏదైనా రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్స్లో మనం దాన్ని ఫోటో తీసుకొని ఆ టెక్స్ట్ వర్క్ మనం కాపీ చేసుకొని మనం మెయిల్ చేయొచ్చు వేరే వాళ్ళకి. అలానే ఫోటోస్ యాప్లో మెమరీ మిక్సెస్ అని వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెమరీస్ ప్రపోజ్ చేస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసినప్పుడు మ్యూజిక్ ప్లే అవుతుంది, దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. వాల్యూమ్ తగ్గిస్తాను. సో మనం ఇట్లా స్వైప్ చేస్తుంటే ఫిల్టర్స్ వస్తాయి. అలానే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ మ్యూజిక్ ఐకాన్ ఉంది, దాని మీద ట్యాప్ చేస్తే మన మ్యూజిక్ని ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అలానే మనం స్పాట్లైట్లో టెక్స్ట్తో సెట్ చేసేటప్పుడు ఫొటోస్లో ఆ టెక్స్ట్ ఉంటే ఆ ఫొటోస్ని కూడా తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అని టైప్ చేశాను,
ఇక్కడ చూస్తే ఈ ఫోటోస్లో ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అని ఉంది. సో ఆ టెక్స్ట్ని కూడా రికగ్నైజ్ చేసింది. అలానే హెల్త్ యాప్లో కొన్ని ఫీచర్స్ వచ్చాయి. మన హెల్త్ రేట్ అనేది మన డాక్టర్స్ కావాలని షేర్ చేయొచ్చు. అలానే వాకింగ్ స్టడీనెస్ అంటే మనం ఫోన్ క్యారీ చేస్తాం, మనం నడిచేటప్పుడు మనం ఏ విధంగా మనం ఫుట్ స్టెప్స్ వేస్తున్నాం, ఎంత డిస్టెన్స్లో ఫుట్ స్టెప్ వేస్తున్నాం, ఎంతసేపు అది గ్రౌండ్ మీద ఉంటుంది, ఇవన్నీ కూడా రికార్డ్ చేసుకుంటుంది. ఇందులో ఎప్పుడైనా చేంజ్ వచ్చినప్పుడు మన నోటిఫికేషన్స్ వస్తాయి. మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా హెల్త్ రేట్ అని షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటే, వాళ్ళకి ఏమైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ కండిషన్స్ మనం మానిటర్ చేయొచ్చు. అలానే ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా హెల్త్ యాప్ నుంచి కూడా మెసేజ్ చేయొచ్చు వాళ్ళకి. ఐఓఎస్ 15లో వచ్చిన ఇంకో ప్రైవసీ ఫీచర్ ఏంటంటే యాప్ ప్రైవసీ రిపోర్ట్. మన దగ్గర ఉన్న థర్డ్ పార్టీ యాప్స్ మన దగ్గర ఉన్న ఎలాంటి డేటాని తీసుకుంటుంది, ఎప్పుడెప్పుడు తీసుకుంటుంది, లాస్ట్ టైం ఎప్పుడు తీసుకుంది అనేది కూడా మనకు రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఈ ఫీచర్ అయితే బీటా 1లో ఇవ్వలేదు, ఐఓఎస్ 15లో అయితే వస్తుంది. అలానే సిరిలో ఉన్న ఇంకో ఆప్షన్ ఏంటంటే అనౌన్స్ నోటిఫికేషన్స్. ఇది మనం ఆన్ చేసామంటే మనకి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అది చదువుతుంది అనమాట. సో ఏ యాప్స్ మనం ఎనేబుల్ చేయాలి, వీటికి చేయకూడదని కూడా మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు యాప్ వైజ్గా. ఒకవేళ మనం యాప్ అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోతే మన డేటాను యాక్సెస్ చేయలేం. పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళాక అకౌంట్ రికవరీ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే యాడ్ రికవరీ కాంటాక్ట్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేస్తే అకౌంట్ రికవరీ కాంటాక్ట్, యాడ్ సమ్మన్ యూ ట్రస్ట్, కాల్ యువర్ కాంటాక్ట్ ఫర్ హెల్ప్, అప్డేట్ సాఫ్ట్వేర్ ఆన్ అవర్ డివైసెస్. మనం ఒక కాంటాక్ట్ని డెసిగ్నేట్ చేస్తే మన పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు, డేటా మనం యాక్సెస్ చేయలేకపోయినప్పుడు మనం ఆన్ స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి వాళ్ళకి కాల్ చేసామంటే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, దాన్ని ఫాలో అయితే మన డేటా అనేది మనం రికవర్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళ డేటాని మనం యాక్సెస్ చేయలేం, ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్సెస్ చేయలేరు, మనకు పాస్వర్డ్ తెలియదు కాబట్టి. అలాంటప్పుడు లీగల్ కాంటాక్ట్ అని ఉంది, ఇక్కడ యాడ్ లీగల్ కాంటాక్ట్, దాని మీద ట్యాప్ చేస్తే మనం ఎవరైనా డెసిగ్నేట్ చేయొచ్చు ముందే. ఒకవేళ ఇన్ కేస్ మనం యాక్సెస్ కీని షేర్ చేయొచ్చు, ఒకవేళ వాళ్ళు చనిపోయాక కూడా అకౌంట్ ఇన్ఫర్మేషన్ కానీ మనం యాక్సెస్ చేయొచ్చు, అంటే ఫ్యామిలీ మెంబర్స్. దీన్ని డిజిటల్ లెగసీ అంటారు. సో ఐఓఎస్ 15లో ఐక్లౌడ్ ప్లస్ అనే కొత్త సర్వీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ప్రైవేట్ రిలే, హైడ్ మై ఈమెయిల్ అని ఉంటుంది. ప్రైవేట్ రిలే అంటే మన డివైస్ నుంచి బయటికి వెళ్ళే ట్రాఫిక్ మొత్తం కూడా ఎన్క్రిప్ట్ అవుతుంది. దీనివల్ల ఐపీ అడ్రస్ షేర్ అవ్వదు కాబట్టి మన లొకేషన్ ఐడెంటిఫై చేయలేరు. అలానే మన బ్రౌజింగ్ యాక్టివిటీ అంటే కూడా వేరే వాళ్ళకి తెలియదు. ఇది పెయిడ్ సర్వీస్. అలానే హైడ్ మై ఈమెయిల్ అంటే మన వెబ్సైట్లో ఎక్కడైనా సరే మన ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మన యాక్చువల్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వకుండా మనం ర్యాండమ్ గా జనరేట్ చేయొచ్చు ఈమెయిల్. సో ఆ ఈమెయిల్ మాత్రం వాళ్ళకి వెళ్తుంది. ఆ మెయిల్కి వచ్చిన మెయిల్స్ అన్ని కూడా మన యాక్చువల్ ఈమెయిల్ అడ్రస్ కి ఫార్వర్డ్ అవుతాయి. సో మన ఈమెయిల్ అడ్రస్ అనేది ఎవరికి తెలియదు. సో సెట్టింగ్స్ లో మన యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి ఆడియో విజువల్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అని ఉంది, దాన్ని మనం ఆన్ చేసామంటే బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ ప్లే అవుతుంటాయి. మన మూడ్ని ఎలివేట్ చేయడానికి మనం ఏదైనా పని చేసుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనకి ప్లెజెంట్గా సౌండ్స్ కావాలనుకుంటే ఈ సౌండ్స్ మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఓషన్ సౌండ్స్ ఇప్పుడు మీరు వినేది. అలానే రెయిన్ సౌండ్స్, స్ట్రీమ్, డార్క్ నాయిస్, బ్రైట్ నాయిస్, బ్యాలెన్స్ నాయిస్, ఇది మనం చూస్ చేసుకోవచ్చు. అలానే వేరే మీడియా ప్లే అయ్యేటప్పుడు, వేరే మ్యూజిక్ కానీ మూవీస్ కానీ ప్లే అయ్యేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో సౌండ్ కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. అలానే ఫోటో యాప్లో మనం క్విక్ టేక్ వీడియో తీసుకునేటప్పుడు మనం ఇట్లా స్వైప్ చేసామంటే క్విక్ టేక్ వీడియో వస్తుంది. సో మన పై కంటే జూమ్ ఇన్ అవుతుంది, కింద కంటే జూమ్ అవుట్ అవుతుంది. అలానే కొన్ని కొత్త విడ్జెట్స్ వచ్చాయి, కాంటాక్ట్స్, ఫైండ్ మై, మెయిల్, స్లీప్ విడ్జెట్స్, ఇవి యాడ్ అయ్యాయి కొత్తగా. సో ఈ కాంటాక్ట్ విడ్జెట్లో మనం ఫోన్ లాక్ అయినప్పుడు మనం యూస్ చేయలేం కానీ ఫోన్ అన్లాక్ అయినప్పుడు ఫేస్ ఐడితో కానీ టచ్ ఐడితో కానీ అన్లాక్ చేసినప్పుడు డైరెక్ట్గా కాల్స్ విడ్జెట్ నుంచి చేయొచ్చు. అంతమంది మన ఫేవరెట్ యాప్ ఉండేది కదా, అది ఐఓఎస్ 14లో లేదు. సో అట్లీస్ట్ లాక్ అయినప్పుడు చేయలేకపోయినా మనం డైరెక్ట్గా విడ్జెట్ నుంచి మన కాంటాక్ట్లో వెళ్లకుండా ఇక్కడ నుంచి చేయొచ్చు, కాల్స్ చేయొచ్చు. అలానే ఫైండ్ మై యాప్లో మన ఎయిర్ ట్యాగ్ ఒకవేళ మన దగ్గర నుంచి సపరేట్ అయిపోతే మనకి నోటిఫికేషన్ వచ్చే విధంగా ఆన్ చేసుకోవచ్చు, నోటిఫై వెన్ లెఫ్ట్ బిహైండ్. సో నోటిఫై వెన్ లెఫ్ట్ బిహైండ్ ఇది ఆన్ చేసుకుంటే ఒకవేళ మన ఎయిర్ ట్యాగ్ అనేది మనం మిస్ అయ్యిందంటే, ఎప్పుడైతే మన అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్తుందో మన ఫోన్ నుంచి, ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే ఫైండ్ మై నెట్వర్క్ గురించి ఇంకో ఫీచర్ని అనౌన్స్ చేశారు. ఒకవేళ మన ఫోన్ పోతే వేరే వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసినా సరే మనం ట్రాక్ చేయొచ్చు. అది ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ అవుతుందో తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కూడా. మేబీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే ముందు లాస్ట్ లొకేషన్ ఏది ఉందో దాన్ని ట్రాక్ చేయొచ్చు అనుకుంటున్నాను. అలానే ఒకవేళ మన ఫోన్ పోతే వేరే వాళ్ళు తీసుకొని దాన్ని లాగిన్ అవ్వలేరు కానీ ఎరేజ్ చేసి వేరే వాళ్ళకి అమ్మాలని చూస్తే డైరెక్ట్గా ఇనీషియల్ సెటప్ చేసేటప్పుడే హలో స్క్రీన్ వస్తుంది కదా, అక్కడే యాక్టివేషన్ లాక్ ఉందని చెప్తుంది. సో వేరే వాళ్ళు ఎవరు కొనేటప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం యాప్లేస్లో ఉండొచ్చు, మనం వేరే వాళ్ళ ఫోన్ తీసుకునేటప్పుడు డైరెక్ట్ ఫస్ట్ ఫోన్ ఆన్ చేయగానే అక్కడే కనపడుతుంది యాక్టివేషన్ లాక్ ఉన్నట్టు, అంటే వేరే వాళ్ళ ఫోన్ అమ్ముతున్నారు మనకి. అలానే నోట్స్ యాప్లో మనం ట్యాగ్స్ క్రియేట్ చేయొచ్చు, సెర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ఐఓఎస్ అని టైప్ చేసామంటే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ అవుతుంది, మనం సెర్చ్ చేసేటప్పుడు ఈజీగా మనకి అది దొరుకుతుంది అనమాట. సో నోట్స్ హోమ్ పేజ్లో ఇక్కడ మనం క్రియేట్ చేసిన ట్యాగ్ కనపడుతుంది, దాని మీద ట్యాప్ చేస్తే ఆ పర్టికులర్ నోట్ ఏదైతే మనం ట్యాగ్ పెట్టామో, ఎక్కడైతే ట్యాగ్ పెట్టామో అది ఇక్కడ మనకు చూపిస్తుంది. అలానే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైనా కొత్తగా ఐఫోన్ కొంటే పాత ఐఫోన్ ఉండి అందులో డేటా చాలా ఎక్కువ ఉంది కానీ వాళ్ళ లిమిట్ వచ్చేసి 5 GB అనుకుందాం, ఫ్రీ ఐక్లౌడ్ స్టోరేజ్ ప్లాన్ తీసుకున్నారు కానీ డేటా చాలా ఉంది ఫోన్లో, అది ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కొత్త ఫోన్కి ఐక్లౌడ్ బ్యాకప్ తీసుకోవాలంటే సరిపోదు. అందుకని యాప్ ఏం చేసిందంటే
కొత్త ఫోన్ కొన్నప్పుడు 3 వీక్స్ వరకు కూడా అన్లిమిటెడ్ ఐక్లౌడ్ స్టోరేజ్ అనేది ఇస్తుంది. 3 వీక్స్ వరకు కూడా అన్లిమిటెడ్ ఐక్లౌడ్ స్టోరేజ్ యూజ్ చేసుకుని పాత ఫోన్ లో బ్యాకప్ తీసుకుని ఐక్లౌడ్ లోకి కొత్త ఫోన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలానే ఇంకో చేంజ్ ఏంటంటే, సెప్టెంబర్ లో ఫైనల్ వర్షన్ రిలీజ్ అయినప్పుడు, ఐఓఎస్ 15 ఫైనల్ వర్షన్ రిలీజ్ అయినప్పుడు, ఒకవేళ ఐఓఎస్ 15 ఇన్స్టాల్ చేసుకోవాలని లేకపోతే మీరు ఐఓఎస్ 14 లోనే ఉండొచ్చు, కానీ ఐఓఎస్ 15 రిలేటెడ్ సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రం వస్తాయి. వాళ్ళ వాయిస్ మెమోస్ లో రికార్డింగ్ ప్లేబ్యాక్ ని మనం స్పీడ్ అప్ చేయొచ్చు, అలానే స్లో డౌన్ కూడా చేసుకోవచ్చు. ఇవి ఐఓఎస్ 15 డెవలపర్ బీటాలో ఉన్న మేజర్ ఫీచర్స్. సో నియర్లీ ఇంకో 7 బీటాస్ రావచ్చు, అందులో ఇంకొన్ని ఫీచర్స్ వస్తాయి. సో ఈ రాత్రి మొత్తం నిద్రలేదు, ఈవెంట్ అయిపోయాక ఫీచర్స్ ఏమన్నాయి ఫోన్ లో ప్రీవియస్ వర్షన్స్ తో కంపేర్ చేసుకుని వీడియో చేయడం చాలా టైం పట్టింది. ఏమనుకోకండి, చాలా లేట్ గా పోస్ట్ చేస్తాను వీడియోని. ఇప్పుడు వీడియో రికార్డింగ్ అయిపోతుంది, నేను ఎడిట్ చేసి పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది, ప్లీజ్ డోంట్ మైండ్. సో ఈ ఓన్లీ ఓవర్ వ్యూ మాత్రం చెప్పాను, డీటెయిల్డ్ గా నేను తర్వాత వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి చాలా బీటాస్ వస్తుంటాయి, పబ్లిక్ వర్షన్ వచ్చిన తర్వాత కూడా నేను ఫీచర్స్ గురించి ఇండివిజువల్ గా వీడియోస్ చేస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే సేఫ్, జై హింద్.